ఎస్, వెల్కమ్ బ్యాక్. ముఖ్యంగా రైతులకి ఎటువంటి చర్యలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది? వచ్చే సంవత్సరం అయినా సరే మొదటి నుంచి కూడా రైతులు ఎటువంటి పంట వేసుకోవాలి, ఎటువంటి విత్తనాలు సరఫరా చేయాలి, ఎటువంటి ఎరువులు వేయాలి? వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతులకు సూచనలు ఇవ్వడం మానేసి వాళ్ళ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా ఉన్న పరిస్థితి ముఖ్యంగా ఉంది. ప్రభుత్వం ఎంత చేసినా రైతుకి తక్కువ అన్న విషయం కూడా మనకు తెలుసు. ఎస్, రైతు రుణమాఫీ దగ్గర నుంచి మిగతా అంశాల కన్నా కూడా గిట్టుబాటు ధర కూడా మనం ఆచరణలో పెట్టాల్సిన అవకాశం ఉంది. ఎస్, శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మీరు ఏం చేశారు మాట్లాడాలి, వారికి ఇచ్చేకంటే ముందు ఒకటే నిమిషం టేక్ మచ్ మీరు ఏం చేశారు రైతులకు చెప్పారు అన్నారు. మీరు ఇందాక చెప్పినటువంటి సాయిల్ హెల్త్ కార్డుల కోసం తెలంగాణ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి 200 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 2500 సోలార్ వ్యవసాయ పంప్ సెట్లు ఇచ్చారు రైతులకు సబ్సిడీ కోసం. 25,000 ఇస్తే మార్చి 31 దాకా ఉంచుకొని ఒక వ్యవసాయ పంప్ సెట్ కూడా రైతులకు అవి అప్పుడు పక్క రాష్ట్రానికి పోయింది. అవన్నీ ఉన్నాయి, లెక్కలు చెప్తాం, లెక్కలే చెప్తున్నాం. ఈ రోజు మీరు పెట్టినటువంటి చర్చ రైతులతో దాని గురించి మాట్లాడదామంటే నువ్వేం ఇచ్చినావు అని అడుగుతున్నాడు. సాయిల్ హెల్త్ కార్డులను ఇంట్రొడ్యూస్ చేసి కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చింది. మార్కెట్లకి మార్క్ ఫీల్డ్ ఏమైనా సాయం చేస్తున్నాయా అన్నారు. గోదాములు కడతానికి 485 కోట్లు సబ్సిడీ కింద రిలీజ్ చేసినాం. 3 కోల్డ్ స్టోరేజ్ కడతానికి ఒక్కొక్క కోల్డ్ స్టోరేజ్ కి సబ్సిడీ 55 కోట్లు చెప్పిన 3 కోల్డ్ స్టోరేజ్ అరే శ్రీనివాస్ గారు, 3 సబ్సిడీ కింద 3 55 కోట్లతో ఇచ్చినాం. నేను ఇప్పుడు చివరిగా అడుగుతున్నా, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఇన్వాల్వ్ గాని మీ హరీష్ గారు ఉత్తరం రాస్తే కేంద్రం రాష్ట్రం రెండు మాట్లాడుకున్న తర్వాతనే 5,1250 రూపాయలు కేంద్రం రాష్ట్రం రెండు అంగీకరించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆ ధర ప్రకటించింది. మీరు అంటున్నారు అక్కడ వెంకయ్యనాయుడు మాట్లాడిన మాట, మిర్చి రైతుల బోనస్ గురించి చెప్తా ఉన్నాం సార్. మీ హరీష్ గారు ఉత్తరం రాసింది అదే కదా, మీరు ఇందాక యాడ్ చేసింది నాకు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో 5,1250 కేంద్రం రాష్ట్రం మాట్లాడుకుని డిక్లేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజాలి. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను నేను, మనవాడు వెంకయ్యనాయుడు చేసిన వ్యవసాయ శాఖ మంత్రి పక్కన అడుగుతున్నాడు, మాట్లాడితే పక్క రాష్ట్రాన్ని తిట్టే మీరు. పక్క రాష్ట్రం 1500 బోనస్ ఇస్తుంది, మీరు 2020 రైతుకు సరిపోకపోతే 6,250 రూపాయలు. నేను అడిగింది ఏంటంటే మిర్చి రైతుల విషయంలో ఇంత బర్నింగ్ ఇష్యూలో రాష్ట్రంలో నెల నుంచి గగ్గోలు పెడుతున్నప్పుడు కేంద్రం నుండి మాకు అందిన సహకారం లెక్కలు చెప్పండి అన్న. నేను చెప్తున్నా మీరు ఇచ్చింది ఎంత అంటే 26 కోట్లు ఇస్తారు, 10% ఇస్తారు. 26 కోట్లు మీరు ఇచ్చినంటే మేము 260 కోట్లు చెల్లించినట్టే కదా, ఆ ఈల్డింగ్ని మేము తీసుకున్నట్టే కదా. మళ్ళీ రేపు దాంట్లో 50% నష్టం వస్తే, 30% నష్టం వస్తే మళ్ళీ మేమే భరించాలి కదా. ఇవన్నీ కూడా పెయిన్ ఉంది కదా రాష్ట్రానికి, ఇవన్నీ కూడా కంకరించాలి కదా మీరు. చెప్పని వ్యవస్థ ఉన్నది మేము లేదంటే దాని ప్రక్షాళన చేయడానికే రైతు సమాఖ్య వరంగల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు రైతు సమాఖ్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, రైతే ధరను ఏ రకంగా నిర్ణయించుకోబోయేటటువంటి తెస్తాము అని అనుకోగానే అవుతుందా ఈ రోజు మిర్చి ధర అక్కడ మిర్చిలు సమస్యలు రాగానే మండంగానే మరి అవుతుందా? ఇప్పుడు మేము కొన్ని ప్రియారిటీస్ రంగాలు ఉండే రైతులు మంచి చర్యలే తీసుకుంటున్నారు, నేను దానికి విమర్శన లేదు. రైతులకు ఒక నిమిషం, చాలా రాష్ట్రాల కన్నా బెటర్ ప్లీజ్, చాలా రాష్ట్రాల కన్నా ఇంకొకటి వినండి. మీరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మమ్మల్ని అడిగిచ్చిందా రుణమాఫీ అంటున్నారు, మిమ్మల్ని అడిగినా అడగకపోయినా పూర్తిగా ఇచ్చిన తర్వాత మీ ప్రకటన ఉత్తరప్రదేశ్ లో ఏ రకంగా ఇస్తామన్నారండి, ఎందుకు ఇస్తామన్నారండి? ఓట్ల ప్రయోజనాల ఉత్తరప్రదేశ్ కు మీరు 1,000,000,000 రూపాయలు ప్రకటించినారే, ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రం శాస్త్రీయ విధానం ఉండాలండి ఈ దేశంలో. అరే మళ్ళీ అక్కడికి వస్తారు మీరు శ్రీనివాస్ గారు మాట్లాడు గారు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, నేనేమన్నా ఉత్తరప్రదేశ్ ప్రకటన అబద్ధం?
దేశంలో జరుగుతా ఉంది. రైల్వే మంత్రి ఏ రాష్ట్రానికి ఉంటే ఆ రాష్ట్రానికి మాత్రమే రైలు పోతా ఉన్నాయి. ఏ రాష్ట్రం నుండి ప్రధానమంత్రి అయితే బుల్లెట్ చేస్తారు. ఇక్కడ ఎందుకు చేయాలి చెప్పండి మీరు. శ్రీనివాస్ గారు మీ రాష్ట్రాల్లో వచ్చేసేయండి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఒకటే చెప్తున్నా, రైతులకు మీరు కల్పిస్తున్న సదుపాయాలు కానివ్వండి, మీరు పడుతున్న తపన కావండి, కోటి ఎకరాలకు నీరు కానివ్వండి, అవన్నీ కూడా మంచి అంశాలే, వాటి దృష్టి నేను పోట్ల. దయచేసి రైతులకు బేడీలు వేయడం వరకు అది చెప్పే ముందు ఒక్కటి మీరు ముంత ముందు అడిగిన ప్రశ్న ఒకటే చెప్తాను. ఈ తెలంగాణలో రాష్ట్ర పంటల ఈల్డింగ్ పెరగడం వాస్తవము. ఎందుకు పెరిగింది అంటే మైనర్ ఇరిగేషన్ లో చెరువుల నిర్మాణం వల్ల, దీని వల్ల ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది. భయం కాదు. టీవీ ఫైల్ అవునండి, నన్ను మీరు త్రాగండి ప్లీజ్. ఒక మీతో రిలాక్స్, నేను మళ్ళీ మీకు ఇస్తా, ఎందుకంటే ఆవేశ కావేశాలు మీరు కొంచెం రిలాక్స్ రిలాక్స్ అవ్వండి ప్లీజ్మాఫీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఒకటే నేను చెప్పేది, రైతులకి బేడీలు వేయడం వరకు వాళ్ళు పరిమితం అవుతాం. ముఖ్యంగా రైతులు ఎస్ మార్కెట్ యార్డ్లో వాళ్ళు విధ్వంసం చేసిండొచ్చు కాక, కానీ వాళ్ళు ఎందుకు చేశారు అనేది మీలాంటి వాళ్ళు తెలియదు ఏం కాదు. ఇటువంటిది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. ఒక అనుకోని దురదృష్టకర సంఘటన జరిగినంత మాత్రాన మొత్తం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కాపాడించాల్సిన అవసరం లేదు, ప్రతి ప్రభుత్వంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మిర్చి పంటకు సంబంధించిన సంక్షోభం, ప్రధానంగా మిర్చి పండించే రాష్ట్రాలు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. మన మహారాష్ట్రలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, పక్కన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది. మొత్తంగా ఆలోచించినప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఉన్న ఒక సంక్షోభం మిర్చి విషయంలో. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన విధానంలో మరి మిర్చిని తీసుకొచ్చి కూరగాయల లిస్టులో వేశారు, దానికి ఒక ఇదమిధమైన రేట్ నిర్ణయించలేదు. ఎప్పుడైతే రేటు నిర్ణయించకపోతే ఏమవుతుందంటే డిమాండ్ సప్లైలో ఎప్పుడు వ్యత్యాసాలు వచ్చిన కొద్ది ధర మారుతూ వస్తూ ఉంటుంది, కమర్షియల్ క్రాప్ కాబట్టి ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కేంద్రం తప్పించుకోలేదు, ఇప్పుడు ఇవాళ బిడిలు వేసారు కాబట్టి బిడిలు వేసిన తప్పే, అందులో ఎవ్వరు తప్పటా ఇక అందులో వేరు చేర్చకు ఆస్కారమే లేదు. కానీ మిర్చి రైతు సంక్షోభంలో కేంద్రం కూడా తప్పించుకోలేదు. నైరోబిలో జరిగిన సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు కోరారు, మరి ఆ చిన్న చిన్న దేశాలన్నీ ప్రతి పంటను మేమంతా మీకు ఎగుమతి చేస్తామంటే అంగీకరించారు. ఎప్పుడైతే ప్రతి పంట ఎక్కువ విదేశాల నుంచి మనకు వస్తూ ఉంటుందో సహజంగానే ప్రతికి ప్రత్యామ్నాయంగా మిర్చి వేసుకోమని కేంద్రము చెప్పింది, రాష్ట్రము చెప్పింది. అందువల్ల మిర్చి ఒక్కసారి ఉత్పత్తి పెరగడం,
ఉత్పత్తి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కనుక అమలుపరిచినట్టయితే ఇటువంటి ప్రాబ్లం ఉండదు కదా. మనకు 12.5% లాభాన్ని ఆపేక్షించవచ్చు అని చెప్పి కాంట్రాక్టర్లకు, ఉత్పత్తిదారులకు, పారిశ్రామికవేత్తలకు మనమే ఇస్తున్నాం. 12.5 వేసుకోవచ్చు బెనిఫిట్ అంటున్న దాని మీద. ఇది 50% వరకు ఏంటి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈల్డ్ లేకపోవచ్చు స్వామినాథన్ చెప్పారు. అటువంటి చర్యలు ఉపక్రమించే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే రైతులకు ఎప్పుడు నేను ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా అడగట్లేదు, పార్టీని అడుగుతున్నా. ఆనాడు మేనిఫెస్టోలో 50% వ్యవసాయ విధానం మీద తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు సబ్జెక్ట్ అంతా కూడా అవార్డులు వచ్చినట్టుగా, పద్మశ్రీలు వచ్చినట్టుగా పదే పదే సూచించి పాజిటివ్ జర్నలిజం కెళ్దాం, పాజిటివ్ చర్చలు చేద్దాం. బేడీలను అయిపోయిన సంఘటన మేము రిగ్రెట్స్ చెప్పినాం, ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకా అంతకుమించి మనం ఏం చేయాల్సి మనమే కదా తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఏమంటున్నాంటే బేడీల మీదనే గంట సేపు చర్చ చేస్తే ఏమొస్తుంది? మేము రేపు ఏం చేయబోతున్నాం? ఎలక్షన్ లో కొట్లాడుతుంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రతినిధిగా వచ్చిన చెప్పినాం, రిగ్రెట్ చెప్పినాం, దాని తర్వాత ఇంకేం చేయాలో చెప్తే అది చేస్తాం. అయిపోయింది కదా, ఆడికి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైతులు రేపు ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయబోతుందో నేను చెప్పాలి. ఇంత మంచి వేదిక దొరికినప్పుడు నేను చెప్పాలి. నేను అదే చెప్పిన గతం వీరు అన్నట్టుగా ఇంకా రీట్రేడ్ చేస్తూ ధాన్యాల ఉత్పత్తి పెరిగింది తెలంగాణలో అని చెప్తున్నా నేను. దానికి తగ్గట్టుగా మార్కెట్ యార్డు కూడా ఒక విజనరీతో మేము 330 మార్కెట్ యార్డు నిర్మాణం చేసుకున్నాం. 220 ఆల్రెడీ ఓపెనింగ్ అయినాయి, వాటిలో ఈల్డింగ్ ఆల్రెడీ సేఫ్ డిపాజిట్ చేసుకున్నాం. ఈ రోజు ఇన్ని మార్కెట్ యార్డులు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి మీరు? ఇన్ని ఎందుకు వచ్చింది? ఇంత ముందు ఉన్నట్టయితే మేము కట్టాల్సినటువంటి అవసరం ఉండేనా? సాక్షిగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ఎంబీసీ చైర్మన్ కాబట్టి, బలహీన వర్గాల తరఫున ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం తరఫున ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగవు. జరగవు. ఆత్మగౌరవం గురించి మనకు తెలుసు కాబట్టి ఈ రోజు పోరాటం చేసినాం అని చెప్తా ఉన్నా కదా టీవీ మాధ్యమం ద్వారా. మేము ఫస్ట్ రాగానే మేము రిగ్రెట్స్ చెప్పినాం. ఈ రోజు దానికి తిరుగులేదు. భయపడద్దు, బాధపడదు, ఇటువంటి జరగకూడదు. ఒకటి, రైతులు కూడా ప్రేరేపితమై ధర్నాలు చేయకుండా ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకుని ముందుకు పోయే ప్రయత్నాలు కూడా జరగాలి. లీడర్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన. ఇప్పుడు ఈ రోజు ఒకటి చిన్న సెంటెన్స్ చెప్తాను. ఈ రోజు ఢిల్లీలో వినోద్ గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రిని ఎందుకు కలుస్తున్నాం? ఇంకా మేము ఇచ్చేదానికి ఇంకో సడ్డకు తోడైనట్టు ఇంకేమైనా ఏ ప్రభుత్వం కూడా రైతుల ఆత్మగౌరవం తగ్గించాలని కోరుకోదు. అనుకోకుండా జరిగిన సంఘటన, పోలీస్ అత్యుత్సవం సంఘటన అని చెప్పి టీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. అదే మంత్రులను వాళ్ళనే చెప్పమనండి. శ్రీనివాస్ గారు ఏం తప్పు చేయలే, లేకపోతే శ్రీధర్ గారు ఏం తప్పు చేయలే, మేమేం తప్పు చేయలే. ఎవడు తప్పుగా మాట్లాడిండో వాన్నే సారి చెప్పమంటున్నాం. ఒకటి. రెండవది, ప్రభుత్వానికి మానవత్వం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇంత ఆవేశం ఎందుకు వస్తుందంటే, కింద క్షేత్రంలో రైతుల్ని కలుస్తుంటే అసలు రైతులకు మీరు బంగారు రాజును చేసేది పక్కన పెట్టేసి ఇవాళ బేడీల రాజును చేయడం ఎందుకని అన్నప్పుడు, నేను ఈ చర్చకు వచ్చేటప్పుడు కూడా ఎంత అంటే సూర్య నేను మార్నింగ్ ఏంది సూర్యపేటకి పోయి ఉంటాం, కాన్స్టిట్యూన్స్ అయితే పెళ్లి ఉంటే పోయేస్తుంది. మార్నింగ్ మేము లేకపోతే ఇంత అకృత్యాలు జరిగినప్పుడు మీరు ఎందుకు ఈ డిబేట్స్ లో ఉండరని చెప్పి ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే, రైతుల్లో వచ్చిన ఆక్రోశాన్ని ప్రభుత్వం కూసింతరంగా గమనిస్తే మంచిది. ఒకటి. రెండవది, మీరు పోలీసులకు ఇచ్చిన స్వేచ్ఛ వాడు స్వామి భక్తిని నిరూపించుకోవడానికి దాని అమ్మ వాని ఇష్టం వచ్చిన రీతులు ఎత్తుకుంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఏడ లక్ష్మీదేవి కాలువలో ఒక కేసులో జైల్లో ఉన్నారు ఆల్రెడీ. ఎల్లక ముందే ఇంకో కేసు చేసి మళ్ళీ వాళ్ళని బయటకు వెళ్ళగానే తీసుకుని పోయే పరిస్థితి. అధికార పార్టీకి అంత తొత్తులుగా మారాల్సిన అవసరం ఏముంది? నిన్న నేను డీజీపీని కలిసాం ధర్నా చౌక్ అంశంలో. మీరు అవసరమైతే ధర్నా చౌక్ దగ్గర ఇది అవుతుంది అని అంటే మీరు సాగరహారం దగ్గర పెట్టండి అని చెప్పిన. సాగరహారం జరిగిన ప్లేస్ ఉంది కదా మన పీవీ ఘాట్ దగ్గర, మంచిగా బాటిల్ నెక్ ఉంటుంది, లక్ష మంది క్రౌడ్ వచ్చినా ఆ రోజు మీరు కంట్రోల్ చేయగలిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ధర్నా చౌక్ వేదిక అయినా కూడా అంత మందిని మేనేజ్ చేయగలిగింది మీరు. ఎందుకంటే అదే ఇష్యూ, బేడీలేసింది ఎవరు, కేసులు పెట్టింది ఎవరు, ఎవరికి ఆ స్వేచ్ఛ ఇచ్చిండ్రు మీరు, ఎన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళ కొరకు వెచ్చించిండ్రు? పోలీసులు అంటే టీఆర్ఎస్ పార్టీ గులాంలా, ప్రజలకు గాదా, దట్స్ వాట్ ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్.
మీరు ఊరికే పక్కనే ఏదో రైతుకు బిల్లు చేసే చర్చలు పెట్టి నేను అంటున్నా సార్, రెండు ప్రభుత్వాలు ఉండేది ఇచ్చిండ్రు, రెండు ప్రభుత్వాలు పంట పండిస్తే రైతులు పండిస్తే కొనలేని స్థితిలో ఉన్నాయి. ఎవరికి ఎవరి వైపు ప్రజలు చూడాలి, చర్చ పెట్టకుండా మీరు ప్రతిపక్షాన్ని ఇట్లా చేసే ప్రయత్నం చేయొద్దు టీవీపై. సరే ఓకే, నేను అంటున్నా ఈ రోజు ఒకటి, పోలీసులకు మీరు ఇచ్చే స్వేచ్ఛ సీరియస్ గా చెప్తున్నా, నయీమ్ ఎన్కౌంటర్ కు సంబంధించిన కాంచి మొదలు పెడితే ప్రతి అంశంలో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు మీ మంత్రుల పేరు రాసిన వాళ్ళ మీద మీరు మాట్లాడలేదు. కానీ ఒకవైపు ఇలాంటి భవిష్యత్తులో మీకే ప్రమాదం. పెద్దలు శ్రీధర్ గారు మాట్లాడుతూ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదో ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు అత్యుత్సాహంగా చేస్తే దాన్ని క్షమించుకోవచ్చు, దాన్ని సరిదిద్దుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. నేను చాలా స్పష్టంగా మీకు చర్చ ప్రారంభించినప్పుడే చెప్పిన, ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలో చేగుంట మండలం నార్సింగ్ దగ్గర రైతులను కొట్టారు. ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ గురించి చెప్తా ఉన్నాం మేము. మేము రైతులు బాగా గొప్ప చూసుకుంటాం అంటే కొట్టారు కదా, ఒక నిమిషం ముఖ్యమంత్రి గారు ఆగి కరెంట్ కొట్టమని చెప్తారా? మల్లన్న సాగర్ ఎందుకు కొట్టారు? మల్లన్న సాగర్ ఆడవాళ్ళు ఎట్లా కొట్టారు? మీరే చూసిరు కదా, మీరే నడిపారు కదా చర్చ, లైవ్ పెట్టాడా? మల్లన్న సాగర్ లో రైతులు కాదా కొట్టింది? చేగుంటలో నార్సింగ్ కొట్టింది కదా? ఖమ్మంలో కాదా? మొదటి రోజు ఏమన్నారు, ఖమ్మం సంఘటన జరిగినప్పుడు అక్కడ రైతులు ఎవరు లేరు, మొత్తం ప్రతిపక్ష నాయకులే అన్నారు. మరి ఇలా బేడీ చేసుకుని రైతులు ఎందుకు తీసుకుపోతారు? సన్న వెంకట వీరయ్యనో రఘునందన్ రావు దయాకర్ తీసుకుపోతారు? ప్రతిపక్ష నాయకులు బయట ఉండడం మీకు ఇష్టం లేదు కదా? మీరు కావాలనే చర్చ ఆ రోజు ఏం చెప్పారంటే రైతులు లేరు, ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు, ఇలా రైతులు తీసుకుపోతారు. గవర్నమెంట్ ఇటువంటి చర్యలు మరొకసారి జరగకుండా చూసుకుంటా అని చెప్పిన తర్వాత, రైతులకి బేడీ లేయడం తప్పు అని ఒప్పుకున్న తర్వాత, ఇటువంటి చర్యలు తీసుకున్న పోలీస్ ఆఫీసర్ల మీద సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత, మరొకసారి జరగదని చెప్పిన తర్వాత కూడా అదే పదే పదే అంశాన్ని మనం ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదేమో. ఇంకొకసారి ప్రభుత్వాన్ని చూద్దాం. రఘునందన్ రావు గారికి, దయాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా శ్రీధర్ గారికి ఫస్ట్ టైం టీవీపైకి వచ్చారు సార్, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.